ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఇబ్బంది పెడుతున్న కాలేయ వ్యాధికి కారణమవుతున్నటువంటి హెపటైటిస్ సి వైరస్ను కనుగొన్న ముగ్గురు శాస్త్రవేత్తలను ఈ ఏడాది వైద్య శాస్త్రంలో నోబెల్ పురస్కారం వరించింది. 1970-80ల నాటి వీరి పరిశోధనల వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలు నిలిచాయని అవార్డు ఎంపిక కమిటీ కొనియాడింది. అమెరికాకు చెందిన హార్వీ జే అల్టర్, చార్లెస్ ఎం రైస్, బ్రిటన్లో జన్మించిన మైక్ హెల్ హౌటన్లకు ఈ ఘనత దగ్గింది. అయితే ఈ దీని గురించి ఇంకా వివరంగా చెప్పేటందుకు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నిర్మల్ కు చెందినటువంటి పిల్లల వైద్య నిపుణులు కవి డాక్టర్ అప్పాల చక్రధరి గారు. తనతో మాట్లాడతాము. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. చెప్పండి సార్. ఇది నేను కూడా ఇక నిన్ననే విన్నా చూసినా సరినా, ఎందుకంటే ఇది మా వైద్యానికి సంబంధించిందే కదా. నిజంగా కూడా ఈ నోబెల్ ప్రైజ్ అంటే అసలు దునియాల లౌదండి కానుకనో, ఇది ఇది అస్థిగాల జీవితం ధన్యమైనట్టే. అవి అందులో వీళ్ళు ముగ్గురి కల్పించినారు కదా, చార్లెస్, హార్వే, మైకెల్. అసలు ఇది వాళ్ళు వైరస్ ను అంటే హెపటైటిస్ సి వైరస్ దీన్ని 1989లో కనుగొన్నారు. ఇది కనుగొన్నాక అసలు మామూలుగా దీంతో ఏమొస్తుంది అంటే లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వస్తుంది. అంటే లివర్ సిర్రోసిస్ అంటే మన దొడ్డు భాషలో చెప్పాలంటే ఇక చెదలు పట్టినట్టు. క్యాన్సర్ అయితే అందరికి తెలుసు. అయితే దీంతో 2019 వరకే దాదాపు 7 కోట్ల 10 లక్షల మందికి వచ్చింది ఇది. ఇంకా సంవత్సరంకు దాదాపు 2-3 లక్షల మందికి వస్తూనే ఉంటది ఇది. అంటే ఇది అసలు ఎట్లా వస్తుందో ఎవరికి తెలకపోతుంటే. దానికి వీళ్ళు ఏంటంటే ఇప్పుడు హెపటైటిస్ ఏ ఉన్నా హెపటైటిస్ బి ఉన్నది. అయితే ఇది దేంతో వస్తున్నదని చాలా సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత ఇది ఒకటి హెపటైటిస్ సితో వస్తున్నది. దీని వైరస్ ను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ కింద 1989లో కనుగొన్నారు. వీళ్ళు కనుగొనుడు చేయబట్టి మనకు దీన్ని టెస్ట్ చేసి దీన్ని గుర్తించడం జరుగుతుంది. అయితే మరి ఇది ఎట్లా వస్తుంది మనిషి నుంచి మనిషికి అని అంటే అది మామూలుగా మనిషికి చింపాంజీలకి వస్తుంది. మనకి ఎట్లా వస్తుంది అని అంటే ఈ రక్తం ద్వారా వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఎప్పుడైనా యాక్సిడెంట్ లో రక్తం బాగా గారిపోయినప్పుడు లేకపోతే కాన్పులలో బాగా రక్తం గారిపోయినప్పుడు లేకపోతే ఏదైనా బాగా రక్త లోపం ఉన్నప్పుడు మనం ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి రక్తం ఎక్కిస్తాం. అయితే అది ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఉండాల. దాంట్లో హెపటైటిస్ సి టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ చేపించి ఈ వైరస్ లేకపోతేనే మనం ఆ రక్తం తీసుకోవాలి. ఇంకా ఎట్లా వస్తుంది అంటే ఇది సూదులతోని, ఇప్పుడు ఈ సూదులు ఉన్నాయి, ఇది మత్తు మందు తీసుకునేటోళ్ళు ఉంటారు, మార్ఫిన్, తర్వాత ఈ పెథిడిన్, ఫోర్టివిన్, ఇవన్నీ కొద్ది మంది మత్తుకు అలవాటు పడి ఈ సూదులు తీసుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళ సూదు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళ సూది ఇంకొకళ్ళు అలా గుచ్చుకుంటా తీసుకుంటారు. అది కూడా దాంతో కూడా వస్తుంది. అట్లనే ఇప్పుడు ఈ మధ్యలో ఈ సుక్క బొట్లు పచ్చ బొట్లు ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇంతకు ముందు ఆడోళ్ళు బాగా పచ్చ బొట్లు ఓడిపించుకునేది, ఇప్పుడు ఈ మగ పొరగంటకు ఆ బుద్ధి పుట్టింది. నేను మా దగ్గర సుట్టపోలో ఒక పిల్లాడు ఉన్నాడు, ఓ మొత్తం చేతి నిండా పచ్చ పొట్టు ఓడిపోయి, అరే ఇదేంది రాబోయ్ ఇది, దీంతో హెచ్ఐవి వస్తుంది, హెపటైటిస్ సి వస్తుంది, ఇట్లా ఓడిపించుకోవచ్చు అంటే అదొకటి ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది. మొత్తము భుజాల మీద, ఈపుల మీద, చేతుల మీద, మట్టల మీద ఏమేమో పచ్చ పొట్టు ఓడిపించుకుంటున్నారు. ఇంతకుముందు ఆడపిల్లలేమో ముక్కు పుడకలు చెవి కమ్మలు కుట్టిపించుకుంటుంటే పాపం వాళ్ళేమో తక్కువ వేసినట్టు ఈ పోరాటంటేమో ఇస్తాయి. అందుకే దీని గురించి కూడా మనం జాగ్రత్త ఉండాలి. ఈ రక్తదానము చేసేటప్పుడు కానీ, రక్తం మనం ఎక్కించేటప్పుడు కానీ, లేకపోతే ఈ సూదుల విషయం కానీ, లేకపోతే ఈ చుక్క బొట్లు పచ్చ బొట్ల విషయం కానీ, ఇవన్నీ కూడా అంటే శక్తితోని కూడా వస్తారు కానీ చాలా తక్కువ రిస్క్. అట్లనే ఇంగ్లీష్ ముద్దుతోని వీటితోని కూడా వస్తుంది కానీ అది చాలా తక్కువ. ఎక్కువ బాగా ప్రమాదకరంగా ఎక్కువ మందికి వచ్చేది మాత్రం రక్తం ఎక్కించడం ద్వారా ఈ సూదులతోనే వస్తున్నది, ఈ పచ్చ పొట్టతోనే వస్తున్నది. వీటన్నిటికి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇది రాకుండా చూసుకోవాలా. తర్వాత మనము నిజంగా హెపటైటిస్ సి వైరస్ కనుక్కొని మనకు అసలు దీని వల్ల వస్తుంది, దీన్ని ఇట్లా మనము రాకుండా చూసుకోవచ్చు అని చెప్పిన ఈ ముగ్గురు శాస్త్రవేత్తలకు మనం చాలా రుణపడి ఉన్నాము. అలాగే నోబెల్ ప్రైజ్ ఇవ్వడం కూడా చాలా మంచి వారిని మనము గౌరవించినట్టు అయింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కని విషయాలు తెలియజేసిండ్రు డాక్టర్ గారు. చాలా ధన్యవాదాలు అండి మీకు. థాంక్యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.